విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో బీసీ వసతి గృహంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పద్మనాభ మండలం పాండ్రంగి పంచాయతీ సామియవలస గ్రామానికి చెందిన బూర్లే అచ్చియమ్మ అప్పలనాయుడుకు రెండవ సంతానమైన కుమారుడు బూర్లే సాయికృష్ణ వయసు 13 సంవత్సరాలు. అపస్మారక స్థితిలో చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు తల్లిదండ్రులు. తమ కుమారుడు చావుకు కారణం హెచ్డబ్ల్యూఓ ఆఫీసర్ ఏ ధనరాజ్ అనే భావించి గ్రామస్తులు అతనిపై తిరగబడ్డారు. సంగతి తెలుసుకున్న పద్మనాభం పోలీసులు సిఏ శ్రీనివాసరావు, ఎస్ఐ అప్పలరాజు మరియు రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడు ఉరివేసుకున్న చెట్టు వద్దకు చేరుకుని తక్షణమే బాలుని కిందకు దించి చూడగా అప్పటికే బాలుడు మరణించినట్లు నిర్ధారణ చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేసి పత్రికాముఖంగా తెలియజేశారు. తక్షణమే అక్కడి నుంచి శవాన్ని భీమిలి పోస్టు మార్టంకు తరలించామని వారు తెలియజేశారు. హాస్టల్ వార్డెన్ గారిని, పద్మనాభ హాస్టల్ వార్డెన్ గారిని, నాకు ఎఫ్ఎస్సి హాస్టల్ అనంతవరం కూడా ఉంది. ఓకే, అయితే ఈరోజు మార్నింగ్ నేను అనంతవరం హాస్టల్కి వెళ్ళాక ఫ్లాగ్ హోస్టింగ్ కోసం వెళ్ళాను. వెళ్ళాక చూసుకొని వస్తున్నప్పుడు ఈ అందరి పిల్లలు టిఫిన్ చేసి అందరూ బయలుదేరిపోయారు. బయలుదేరిపోయిన తర్వాత ఏమో మా వర్కర్స్ ఏమో సాయి టిఫిన్ చేయలేదని, అంటే సాయి గురించి చూస్తే బయట వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం. వెంటనే నేను ఆ సంఘటన స్థలానికి వెళ్ళాను. అక్కడ నుంచి పరిశీలించారా అక్కడ జరిగింది? అక్కడ ఇంకెవరన్నా కుర్రాలు గట్టా ఎవరు లేరండి, అబ్బాయి ఒక్కడే ఉన్నాడండి. నేను నా సిబ్బంది అందరూ కలిపి వెళ్ళి వెంటనే తీసో పట్టుకున్న డాక్టర్. మీరు ఒక్కడే వెళ్ళదు కదా? ఆ సిబ్బంది అందరూ వెళ్ళాం సార్. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాత కూడా నేను అక్కడే ఉన్నాను సార్. పెట్టాడు అక్కడ వెళ్ళానేసి ఇలా జరుగుతుందనేసి అప్పుడు హై స్కూల్ అబ్బాయికి పెట్టాడట. హై స్కూల్ అబ్బాయికి ముందు ప్యాంట్ అడిగాడట అండి, ఏదో ప్యాంట్ అడిగాడట. అబ్బాయి నేను వస్తానని లేకపోయి ఐ మిస్ యు ఏదో అని ఆంధ్ర.